పదేళ్ల బీఆర్ఎస్ అనే నిజానికి, పదేళ్ల విషం, వంద రోజుల అబద్దానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మహిళలకు ఇస్తామన్న పెన్షన్ ఏమైందని నిలదీశారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు పోటీ ఎవరెవరికి జరుగుతుంది అంటే, పదేండ్ల నిజానికి, పదేండ్ల బీఆర్ఎస్ అనే నిజానికి, వంద రోజుల అబద్ధానికి, మరొక పదేండ్ల విషానికి, ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది. పదేండ్ల నిజం బీఆర్ఎస్, పదేండ్ల విషం బీజేపీ, వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం వంద రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నాడు. ఇప్పుడే మా కేతక్కి ఏం చెప్పింది, కళ్యాణ్ లక్ష్మి దిక్కులేదు, ఏం దిక్కులేదు, లక్ష రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు, మన్ను లేదు అని తిట్టిందా లేదా? ఉత్తగానే తిడుతున్నారు. ఇలా ఆడబిడ్డలు, అటు ఆడబిడ్డలు నారాజు ఉన్నారు. ఇటు ఊర్లలో మేడ్చల్ల ఊర్లలో రైతులు పళ్ళు పళ్ళు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా 9 తారీఖు నాడు, నేను దస్కత్తు పెడతా అన్నాడు. మరి అడవాయ్, డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రావట్టే. కానీ 2 లక్షల రుణమాఫీ లేదు. ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది, కనీసం మంత్రులు ఊళ్ళలకు పోరు. అక్కడ కరువు వచ్చి రాళ్లవాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు. అందుకే నేను అనేది, వంద రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఒకటి కాదు, ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, మనస్ఫూర్తిగా ప్రార్థించేది, రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది, రైతుల్లో ఆల్రెడీ మంట